విజయవంతంగా వైసీపీ ప్రభుత్వం. సో ఈ నాలుగేళ్ల పరిపాలన ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఎంతవరకు సద్వినియోగం చేసుకోగలిగారంటారు? యా 151 సీట్లతో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అంటే సంక్షేమం అనేటువంటి దానికి పెద్ద పీట వేశారు. తాను బటన్ నొక్కటం, తాను సంక్షేమ కార్యక్రమం డైరెక్ట్గా ప్రజల అకౌంట్లో వెయ్యటం అన్నటువంటి దానికి ఆయన పెద్ద పీట వేశారు. దాని మీదే దృష్టి పెట్టారు తప్ప మిగిలినటువంటి అంశాలపైన ఆయన దృష్టి పెట్టలేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ అన్నటువంటి ఒక బలమైనటువంటి ఒక సైన్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసుకున్నారు. నెంబర్ 2. నెంబర్ 3, 3 సంవత్సరాల్లో ప్రభుత్వం మీద వచ్చినటువంటి ఒక వ్యతిరేకత, ఆ వ్యతిరేకతని తగ్గించుకునేటువంటి క్రమంలో వారు జగనన్నే మా భవిష్యత్తు కావచ్చు, గడప గడపకు కావచ్చు, ఈ రెండు కూడా ప్రభుత్వాన్ని కొంత మైనస్లో నుంచి కొంత న్యూట్రల్ పొజిషన్లోకి తీసుకొచ్చే విధంగా వచ్చినాయి. ఎందుకు అనంటే ఎప్పుడైతే ప్రజాప్రతినిధులు దగ్గరికి వెళతారో, వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళని కలిసి ప్రజలను కలిసి వాళ్ళు చెప్పుకునేటువంటి అవకాశం ఉంటుందో అక్కడ కొంత పాజిటివ్ న్యూట్రలైజ్ సిస్టమ్ క్రియేట్ అయింది. ఇక ఇప్పటి వరకు అంటే దాదాపు 2 లక్షల కోట్లకు పైగా డైరెక్ట్గా ఆయన నేను ఇచ్చాను అంటున్నారు. అదే నా బలం అంటున్నారు, అదే నా బలగం అంటున్నారు, అదే నా ధైర్యం అంటున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు ఎప్పుడూ కూడా ఒక 30% ఓట్ బ్యాంక్ అవునన్నా కాదన్నా వైఎస్ఆర్సీపీకి ఉంటుంది, టీడీపీకి 30% ఓట్ బ్యాంక్ అవునన్నా కాదన్నా ఉంటుంది, మిగిలినటువంటిది ప్రజలు అంటే న్యూట్రల్ పబ్లిక్, లేకపోతే మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా, రాష్ట్రం ఏమైపోతుంది, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, మన కుటుంబాల్లో ఏం జరుగుతుంది అనేటువంటిది గమనించేటువంటి మిగిలినటువంటి వారు ఉన్నారు కదా, 40, వాళ్ళు డిసైడ్ చేసేది ఎన్నికల్ని. వాళ్ళు ఎలా ఉన్నారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎక్కువ మంది కొంత వ్యతిరేకతతో ఉన్నారు, కొంతమంది పాజిటివ్గానే ఉంటారు. ఇప్పుడు అన్నీ ఒక రకంగా ఉండదు కదా. ఈ 4 సంవత్సరాలలో ఆయన అతి సులభమైనటువంటి పరిస్థితి దగ్గర నుంచి క్లిష్టమైనటువంటి పరిస్థితికి వచ్చారు. 2019లో 151 స్థానాలు వచ్చిన తర్వాత 2024లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిది అధికారం అన్నటువంటి భావన చర్చ ప్రీతంగా జరిగింది. అంటే తర్వాత కూడా ఆయనే 3 దఫాలు మాకు తిరుగులేదు, సరే 2వది అనుకున్నారు, సరే 3 అనుకోలేదు 2 అనుకున్నారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4 సంవత్సరాలలోనే ఒక విషమమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు అంటే ముందు వైనాట్ 175 అన్నారు, తర్వాత సింహం సింగిల్గా వస్తుందన్నారు, తర్వాత తోడేళ్లు గుంపుగా వస్తున్నాయన్నారు, ఇప్పుడు నన్ను ఓడించాలని వీళ్ళందరూ కుట్రబోనుతున్నారన్నారు. అంటే 175 దగ్గర నుంచి ఓడించాలి అన్నటువంటి పదం వరకు ఆయన వచ్చారంటే ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి ఆయన గ్రాఫ్ పడిపోతుందా అనేది ఒకటి భావించాలి. 2, ఆయన మాట్లాడేటువంటి స్పీచ్ స్టైల్ మారింది. అది ప్రజలను ఆకట్టుకునే విధంగా, లేదా ప్రజలను మెప్పించే విధంగా, లేదా తనను నమ్ముకునే తనను ఎవరైతే భావిస్తున్నారో వాళ్ళని కొంత చెప్పుకునే విధంగా తన స్టైల్ని కొంత మార్చుకున్నాడు. సరే అబద్ధాన్ని నిజమా, నిజాన్ని అబద్ధమా, ఏదైనా చెప్పాల్సిన అంశాన్ని బలంగా చెప్పేటువంటి ఒక ప్రయత్నానికి ఆయన ఒకటి శ్రీకారం చుట్టారు. ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి, కానీ ఏపీలో జనరల్గా మనం ఆయన ఇచ్చినటువంటి హామీలో 98.5% మేనిఫెస్టోలో హామీలను అమలు చేసామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్రం అభివృద్ధి అన్నటువంటిది ప్రధానమైనటువంటి ఎజెండా. ఆయన ప్రత్యేక హోదా తీసుకొచ్చినట్లయితే ఖచ్చితంగా ఆయనకి ప్రజా మద్దతు, యువత మద్దతు లభించేది. రాజధాని విషయంలో అంతటి ఘోరమైనటువంటి వైఖరి అవలంబించకుండా ఉన్నట్లయితే ఆయనకి అక్కడ ఆ మద్దతు లభించుండేది. మరి పోలవరం విషయంలో కంప్లీట్ చేస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ చేసినట్లయితే ఇది వాళ్ళకి ప్లస్ ఉండేది. అంటే విభజన హామీలను అమలు చేసినట్లయితే, అంటే ఇక్కడ ఏమంటే తల ఉంచుతాను మెడలు ఉంచుతాను అని చెప్పినటువంటి వారు కదా. మరి ఈ 4 ఏళ్లలో ఆయన ఒక్క అంశం మినహా మిగిలిన అన్ని అంశాలలో ఆయన విభిన్నమైనటువంటి వైఖరులతో అది నష్టానికి కారణమైంది, రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం. ఆ అంశం విషయంలో మరి అంటే ప్రజలకి రాష్ట్ర భవిష్యత్తు, జిల్లా భవిష్యత్తు, నియోజకవర్గ భవిష్యత్తు, మండల భవిష్యత్తు, గ్రామ భవిష్యత్తు, ఈ అభివృద్ధి అవసరం ఉండదు. వారు మాకేమైనా వచ్చిందా అని చూస్తారు జగన్మోహన్ రెడ్డి గారు, అది మాకేమైనా వచ్చిందా అని చూసే దగ్గర ఆయన పాయింట్ క్యాచ్ చేశారు. కానీ న్యూట్రల్ పబ్లిక్లో, లేదా చదువుకున్నటువంటి వాళ్ళలో, లేదా చూసేటువంటి వాళ్ళలో, లేదా గమనించేటువంటి వాళ్ళలో ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఖచ్చితంగా అంటే ఒక ఎంప్లాయ్మెంట్, ఎప్పుడు అది డెవలప్మెంట్ ఉంటే ఎంప్లాయ్మెంట్ ఉండేది,
లేదు ఒక ఒక వాల్యూ పెరగటం, ఒక రియల్ ఎస్టేటు, లేకపోతే ఒక కన్స్ట్రక్షన్, లేకపోతే ఇంకొకటి ఇంకొక ప్రతిదీ కూడా బిజినెస్ ఇట్లాంటివి అన్నీ కూడా దీనికి అన్నీ ఇంటర్లింక్ అయ్యి ఉంటాయి. మరి అవన్నీ కూడా దెబ్బతింటంతో వాళ్ళందరూ కూడా చాలా ఆందోళనకరమైన పరిస్థితిలో ఉన్నారు. సరే, ఏదన్నా కానీ నాలుగేళ్లలో కొన్ని ప్లస్లు కొన్ని మైనస్లు ఉన్నాయి, కానీ ఈ ప్రజలు ఫైనల్ డెసిషన్. సరే, ఈ అంశానికి సంబంధించి అజిత్ గారు ఉన్నారు. అజిత్ గారు, వంశీ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఏంటండి, 4 సంవత్సరాల్లో ప్లస్లు మైనస్లు అంటే ఆయన ఎప్పుడు అన్నీ ఉంటాయి. సరే, సంక్షేమం అనే దానికి పెద్దపేట అంటున్నారు, మిగిలినటువంటి అంటే 2019లో 151 స్థానాలు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి తిరుగులేదు అనుకున్న దగ్గర నుంచి కాదు, చాలా బలమైనటువంటి ఫైట్ ఉండబోతుంది అనేటువంటి వరకు ఆయనే ఆయన మాటల్లోనే 175 అన్న దగ్గర నుంచి తర్వాత ఇప్పుడు మనల్ని ఓడించడానికి నన్ను ఓడించడానికి బలంగా వస్తున్నారని చెప్పేంత వరకు కూడా ఆయన వైఖరి మారటాన్ని ఎలా చూడొచ్చు అంటారు, ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు, ఏంటి 4 ఇయర్స్? వంశీ గారు, అంటే ప్రధానంగా గత ఎన్నికల్లో 151 సీట్లు అంటే దేశం మొత్తం మీద కూడా అంత మెజారిటీ వచ్చిన పార్టీ అయితే ఏదీ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాదాపు 75% అంటే ఓట్ షేరింగ్ కాదు కానీ సీట్ షేరింగ్ 75% వరకు వచ్చిన తర్వాత అందరూ కూడా ఈవెన్ ప్రతిపక్షాలతో సహా రాజకీయ విశ్లేషకులు అందరూ ఏమన్నారంటే, ఒకవేళ వ్యతిరేకత ప్రజా వ్యతిరేకత అంటూ వస్తే మహా అంటే ఒక 50 సీట్లు కోల్పోతారు, అయినా 100 వైసీపీయే కదా, కాబట్టి ఇక ఎప్పటికీ తిరుగు ఉండదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్న భావన వచ్చింది వంశీ గారు, అది యాక్చువల్గా ఉండింది. కానీ అందులో ఇంకొకటి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే మొదటి నుంచి కూడా అటు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి అండ్ వీరికి ఉన్న తేడా కానీ ఇదంతా చూస్తే పూర్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాగా వ్యాపార మెళుకువల్ని అన్నింటినీ ఆకళింపు చేసుకున్న వ్యక్తి, నెక్స్ట్ జనరేషన్కి ప్రతినిధి కాబట్టి ఈయన ఖచ్చితంగా డెవలప్మెంట్ వైపు శరవేగంగా వెళ్తారు. ఎందుకంటే ఆయన హీ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ కాబట్టి ఖచ్చితంగా పెట్టుబడులు కానీ లేదంటే డెవలప్మెంట్ కానీ అటువైపు చాలా శరవేగంగా వెళ్తారు, పెట్టుబడులను తీసుకొస్తారని అందరూ కూడా అనుకున్నారు వంశీ గారు. కానీ వన్స్ అధికారంలోకి వచ్చినాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి అంటే వైఎస్ఆర్ పేరులోనే వైఎస్ఆర్ పేరు పెట్టుకున్నారు. వైఎస్ఆర్ 2004లో అధికారంలోకి వచ్చినప్పుడు వరుసగా ఆ రోజు ఈవెన్ ఐటీని చాలా ఎద్దేవా చేస్తా ఇలా రకరకాలుగా వచ్చినప్పటికీ కూడా దేన్ని కూడా డిస్టర్బ్ చేయలేదు వంశీ గారు, దాన్ని అలా ఉంచుతూనే కొంత సంక్షేమం వైపు వెళ్ళారు. కానీ ఇక్కడ వరుసగా హేట్రెడ్ పాలిటిక్స్ అంటే ఒక విద్వేష రాజకీయాలను అనేవి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేసింది, ప్రజావేదిక కూల్చింది, ఆ తర్వాత రాజకీయ పార్టీల కార్యాలయాలపై దాడి చేసింది, దాంతోపాటు ప్రశ్నించిన ప్రతి ఒక్కళ్ళ మీద దాడి చేసుకుంటూ వెళ్తున్న నేపథ్యంలోనే ఎంత మెజారిటీ వచ్చిందో అంతే ర్యాపిడ్గా ప్రజా వ్యతిరేకత కూడా వస్తోంది వంశీ గారు. ఒకటి, ప్రశ్నించడాన్ని సహించట్లేదు, దాంతోపాటు రాజ్యాంగాన్ని ఎక్కడ అమలు చేయడం అంటే ముఖ్యంగా ఈ దాడులు శాంతి భద్రతల సమస్య లేదా విద్వేష రాజకీయాలని ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో కొంత శాంతియుతమైన రాష్ట్రంలో విద్వేష రాజకీయాలు ఫస్ట్ కుల రాజకీయాలు తీసుకొచ్చారు వంశీ గారు. సరే, ఆ ఎలక్షన్ తోటి అది అయిపోయింది. ఈ హేట్రెడ్ పాలిటిక్స్ అనేది ప్రజలు డైజెస్ట్ చేసుకోలేక ఉన్నారు, దానివల్లే ఈరోజు 50 సీట్లు పోయినా 100 సీట్లు మావేగా అని ఎవ్వరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏ ఎమ్మెల్యే కూడా అనలేకపోతున్నారు వంశీ గారు. సింపుల్గా ఆ రోజు పోటీపడి టికెట్ల కోసం పోటీపడిన వాళ్ళు ఇప్పుడు కొత్తగా ప్రయోగాలు చేస్తున్నారు వంశీ గారు, అంటే ఎమ్మెల్యేలు కానీ సీనియర్ ఎమ్మెల్యేలు కానీ ఎప్పటికైనా మా వారసుల్ని దింపాలి కాబట్టి ఇలాంటి సమయంలో ఏదో దింపితే వాళ్ళు నేర్చుకుంటారు, ఫైట్ చేసుకుంటారు అని చెప్పి ప్రయోగాలకి సిద్ధమయ్యారు. తప్పితే ఎవరు కూడా మళ్ళీ పోటీ చేయాలి లేదా గుండె మీద చేయి పెట్టుకొని మేము బాగా చేసాము, మాకు ఈరోజు సజ్జల గారు అన్నట్టు 98.5 మార్కులు వచ్చినాయి అని అనేది ఎవరు కూడా అనుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులే లోపలే ప్రజాస్వామ్యాన్ని ఫీల్ అవ్వట్లేదు, బయట ప్రజలు అలానే ఉన్నారు, ఎవరు కూడా నోరు తెరిచి ఇది మా సమస్య అని చెప్పే పరిస్థితి లేదు వంశీ గారు. అంటే పేరుకేమో జగన్ అన్నకి చెప్పుకుందాము లేదా స్పందన ఇంకొకటి ఇంకొకటి ఉన్నా ఒక సమస్యని ఈ సమస్య ఉంది ఇది మా సమస్య తీరుస్తారా అని అనేది అసలు అంటే చెప్పుకునే పరిస్థితి లేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కేవలం వన్ సైడ్ గానే వెళ్తుంది, వాళ్ళు ఏమనుకుంటే దాని వైపే వెళ్తున్నారు వంశీ గారు. అంటే
ఆబ్జెక్టివ్ గానో లేదంటే సెన్సిబుల్ ఎదుటోళ్ళు ఎంపథెటిక్ అంటారు కదా, ఎదుట ప్రజల నుంచి మనం తీసుకొని దాని ప్రకారం వెళ్ళడం కాకుండా వైఎస్ ఆ పని చేశారు వంశీ గారు. ప్రజల్లో ఏం సమస్యలు ఉన్నాయో అవి తీసుకొని దాని వైపు వెళ్తుండే వాళ్ళు, ఎప్పుడు కూడా వింటుండేవాళ్ళు. ప్రతి క్షణం కూడా ఒక్కొక్క చోటుకి వెళ్ళి మీకు ఏం సమస్యలు ఉన్నాయన్నారు, దానికి వెంటనే పరిష్కారం. ఇలా అంటే ప్రతిపక్షాలు చేసే ధర్నాలు ఆందోళనలను కూడా వైఎస్ చాలా పాజిటివ్ గా తీసుకొని ఆ రోజు గుండె జబ్బు చిన్నారులు అప్పుడు మనందరం కూడా గుర్తుండి ఉంటది కదా వంశీ గారు, మందకృష్ణ తీసుకొచ్చి అంత ప్రభుత్వం మీద ఇష్యూ చేస్తే దానికి ఆయన వెంటనే ఫ్రీ ఆపరేషన్స్. ఇలా అంటే ఎంపథెటిక్ గా ఆ రోజు వైఎస్ఆర్ వెళ్ళాడు. ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, నేను అనుకున్నట్లుగా ప్రజలు ఉండాలి, నా పథకాలే ప్రజలకి, లేదా నా నేను అనుకున్నదే ప్రజలు, నేను అనుకున్నదే రాష్ట్రం, నేను అనుకున్నదే రాజధాని, లేదంటే ఇలా వెళ్తున్నప్పుడు ఎక్కడా కూడా ఇంతటి అంటే ఈ టైప్ ఆఫ్ ఒక పోకడని భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రం కూడా పెద్దగా సహించినట్లుగా చరిత్ర లేదు వంశీ గారు. ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ట్వీట్ చేశారు, రాజ్ గారు అంటే ఉదయం చేసినట్లున్నారు. దేవుడి దయా మీ అందరి చల్లని దీవెనలతో 4 ఏళ్ల క్రితం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మీరు అప్పగించిన బాధ్యతను మీరు మీకు సేవ చేసే అవకాశం భావించి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మన ప్రభుత్వంలో ఒక్కొక్కటిగా అమలు చేశాం. మరోసారి మీకు సేవ చేసే అవకాశం లభించేందుకు వచ్చే ఎన్నికల్లో 175కు 175 స్థానాల్లో గెలుపొందేలా అడుగులు వేస్తున్నాం. అంటే గతంలో అలా గెలిచాం, రేపు రాబోయే రోజుల్లో 175 గెలిచే విధంగా మనం ముందుకు వెళ్తున్నాం అని చెప్పారు. దీనికి ఎమ్మటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు ఒక ట్వీట్ చేశారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎంపీలపై మొత్తం 408 క్రిమినల్ కేసులు ఉన్నాయి. వైఎస్ జగన్ అతనిపై 11 సిబిఐ, 9 ఈడీ ఈ విచారణలో మొత్తం 31 క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం న్యాయ ఖర్చులు 70% పెరిగాయి. ఇది మంచుకొండ యొక్క కొన మాత్రమే. నేరస్తులు న్యాయం చేస్తారని ఎలా ఆశించవచ్చు అనేది వారిచ్చినటువంటి ఇది. అంటే ఎవరు కూడా 175కి 175 అనేది ఎవరికి సాధ్యం కాదు కదా అజిత్ గారు. పొలిటికల్ సిస్టంలో అది ఊరికే మనం ఊరికేదో ఒక ఆశతో ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు వంశీ గారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పార్టీ పెట్టినప్పుడు కానీ, ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు కానీ ప్రతిదానికి కూడా కుటుంబం బలం. అందరు కూడా అనుకున్నారా, ఈ కుటుంబం చూడండి, వాళ్ళ చెల్లెలు, వాళ్ళ అమ్మ, వాళ్ళ సోదరులు, వాళ్ళు అందరు కూడా ఎంత ఆయన కోసం ఎంత ఫైట్ చేస్తున్నారో అని. ఈరోజు కుటుంబం మొత్తం కూడా పక్కకెళ్ళిపోయింది కదా వంశీ గారు. అంటే రాష్ట్ర మొత్తం కూడా ఒక కుటుంబంలాగా వైఎస్ జగన్ వెంట నడిచిన తర్వాత, సొంత కుటుంబమే పక్కకెళ్ళిపోయిన తర్వాత ప్రజలు కూడా అలానే వెళ్ళారు అని అనేది అదే ఇండికేషన్ వంశీ గారు. కరెక్ట్, అదొకటి. తర్వాత మళ్ళీ కూడా మీ బిడ్డని దీవించండి, మీ బిడ్డని అందరు కలిసి టార్గెట్ చేస్తున్నారు, అందరు కలిసి మీ బిడ్డని ఇచ్చేస్తున్నారు అంటూ తన సమస్యని తన బాధను ప్రజల ముందు పెడుతున్నారు తప్పితే ప్రజల సమస్యను ఎక్కడా కూడా తాను ఫీల్ అయ్యే పరిస్థితి ఇప్పుడు కనిపించట్లేదు వంశీ గారు. ప్రతిపక్షంలో మాత్రం బాగా మీ సమస్యనే నేను ఉన్నాను, నేను విన్నాను అని చెప్పి చెప్తూ అందరి మధ్య తిరుగుతూ అందరి సమస్యలు తన సమస్యగా తీసుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రజల తన సమస్యను ప్రజల ముందుకు పెట్టి మీరందరు నా కోసం పోరాడండి అని అనే ఒక స్టేజ్కి వచ్చారు వంశీ గారు. మార్పు ఇప్పుడు వచ్చింది. ఎస్ ఎస్ గారు రైట్ అండి, థ్యాంక్ యూ. ఇక నెక్స్ట్ మురళి చూసే ముందు ఒకసారి బయట జగన్మోహన్ రెడ్డి గారు బయట ఒకసారి ప్లే చేయండి. దేవుడి దయ వల్ల రాష్ట్రంలో ఎప్పుడు జరగని రాజకీయ మార్పు కూడా జరుగుతుంది. ఈ ఎలక్షన్ మాత్రం ఒకటి చాలా సీరియస్గా తీసుకోవాలి. ఈ ఎలక్షన్ మాత్రం చాలా గట్టిగా కొట్టే ఎలక్షన్. అందుకనే టార్గెట్ నేను 152 అని చెప్పడంలా టార్గెట్, అందుకనే 175కు 175 అని చెప్పి టార్గెట్ పెడతాను. ఒక్కసారి అటువంటి దెబ్బ కొట్టినామని అంటే దాని తర్వాత ఇంకా కనుసూపు మేరలో ఇంకా పూర్తిగా 30 సంవత్సరాల పాటు ఒక మంచి పరిపాలన అనేది జరగగలుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు మాటలో నుంచి నోట్లో నుంచి అప్పుడప్పుడు మాటలు వస్తూ ఉంటాయి. ప్రధానుల్ని రాష్ట్రపతుల్ని తానే చేశానని చెప్పి కోతలకు వస్తూ ఉంటాడు ఆ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. కోతలు కోసే ఈ బాబుకు మన రాష్ట్రంలో 175 నియోజకవర్గాలలో ఒంటరిగా బరిలోకి దిగే సత్తా కూడా లేదు ఈ పెద్ద మనిషికి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కనీసం రాష్ట్రంలో ఉన్న 175 స్థానాలలో తాను పోటీ చేస్తే తన పార్టీకి కనీసం 2వ స్థానం కూడా వస్తుందో రాదో అని చెప్పి కూడా ఆయన పరువు దక్కించుకోగలుగుతాడా లేదా అన్న నమ్మకం కూడా ఆయనకు లేదు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా.
మంచి చేసే చరిత్ర వీళ్ళకి ఎవరికీ లేదు, మంచి చేసిన చరిత్ర ఎవరికీ లేదు. కాబట్టి వీళ్ళెవరూ కూడా పేదల దగ్గరికి వచ్చి మేము పలానా మంచి చేశాం కాబట్టి మాకు ఓట్లయ్యండి అని చెప్పి అడిగే పరిస్థితి లేదు. ఈ మంచి చేసిన చరిత్ర లేని వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆలోచనలన్నీ ఒకటే, వాళ్ళ కుళ్ళు కుతంత్రాలన్నీ కూడా ఒకటే, వాళ్ళందరూ చేసేది ఒకటే. రైట్ సార్, వైనాట్ 175 ఇస్తే మళ్ళీ 30 సంవత్సరాలు తీసుకొచ్చి ప్రజలు అడిగే పని లేదు, ఇచ్చుండేవాళ్ళు 175 ఇచ్చే అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పోగొట్టుకున్నారు, ఎవరూ పోగొట్టుకోలేదు. ఆయన స్వయంకృతాపరాధం తప్ప ఇప్పుడు రేపు ప్రభుత్వం పోతే, వైఎస్ఆర్సీపీ ఓడిపోతే పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి స్వయంకృతాపరాధం. దీంట్లో ఎవ్వరి పాత్ర, ఎవ్వరి ప్రమేయం లేదు. మొన్న 2019 అధికారంలోకి రావడానికి కూడా ఆయన కృషి, ఆయనతో పాటు వాళ్ళ కుటుంబం కృషి, ఆయనతో పాటు మిగిలినటువంటి అప్పుడు ఒక కోర్ టీం నాయకత్వం, బలమైనటువంటి నాయకత్వం, ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి ఉద్దండులు మొత్తం కూడా ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫాలోవర్స్ కావచ్చు లేదా ఆయనతో నడిచినటువంటి వాళ్ళు కావచ్చు, అందరూ కృషి ఉంది. కానీ రేపు 2024 ఆ అధికారం పోతే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారే ఫెయిల్యూర్. అధికారంలోకి వచ్చినా కూడా అది ఓన్లీ ఆయన గొప్పతనం. 2019 అది కాదు, 2024 ఆ వేరియేషన్, ఆ కంపారిజేషన్ ఉంది. మరి మురళి ఏంటి, మొత్తాన్ని 4 ఇయర్స్ కంప్లీట్ అయింది, మొత్తాన్ని 175 అంటున్నారు, ఏంటి ప్రజాభిప్రాయం ఏంటి? సార్ వైనాట్ 175 అనేది ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారు నోటంటే రావట్లేదండి. ఈ మధ్యకాలం మర్చిపోయారండి, ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కానీ, వారు చేసుకుంటున్నటువంటి ఫీడ్బ్యాక్ కానీ, లేకపోతే ఇతర స్వచ్ఛంద సంస్థలు ఇస్తున్నటువంటి రిపోర్ట్స్ ఆధారంగా చూసుకున్న తర్వాత ఆయన వైనాట్ 175 లేదా వైనాట్ కుప్పం అనే పదాలను ఆయన విడిచిపెట్టేశారండి. విడిచిపెట్టేసి ప్రస్తుతం మీ బిడ్డను ఆశీర్వదించండి, మీ బిడ్డ మంచి పనులు చేస్తే కనుక మళ్ళీ మీరు మీ బిడ్డకు 175 ఇవ్వండి, ఎందుకంటే నేను చాలా మంచి పనులు చేశాను, ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసుకున్నాను, కానీ కావాలనే దుష్ట చతుష్టయం అనే పదాన్ని మళ్ళీ తిరిగి తీసుకొచ్చారండి తెర మీదకి. దుష్ట చతుష్టయం కావాలని నన్ను బ్యాట్ చేస్తున్నారు, నేను అమరావతిలో 50,000 మందికి ఒక్కొక్క సెంటుకాడికి భూమి ఇస్తానంటే దాన్ని ఇష్టపడట్లేదు, అమరావతిలోకి కొన్ని వర్గాలు రాకూడదని గోడ కట్టుకున్నారు వాళ్ళు, ఆ వర్గాలన్నింటినీ నేను తీసుకొచ్చి అటువంటి కాస్ట్లీ అమరావతిలో నేను చేస్తానంటే ఒప్పుకోవట్లేదు. ఇలా అంటే ఇలా దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఉండాలని 30 లక్షల మందికి ఇచ్చాను. అనేక కుటుంబాల్లో నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు ఎవరైనా ఇంట్లో చనిపోతే అద్దింటి వారు వద్దంటే ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు చూశాను కాబట్టి ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలనే భావన నాలో కలిగింది. కానీ ఆ సెంటి భూమిని కూడా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని చెప్పేసి ఇట్లాంటివన్నీ కూడా ఈరోజు ఆయన మాట్లాడే పరిస్థితికి వచ్చింది సార్. ఏదైతే 30 లక్షల మందికి ఇల్లు ఇస్తున్నారు పేదలకు సంతోషమే అండి, అమరావతిలో 50,000 మందికి ఇల్లు ఇవ్వాలనుకున్న అది సంతోషమే, కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి పక్కన ఉన్నటువంటి ఇళ్ళన్నీ కూడా తొలగించేశారండి, అదే పేదలు, అలాంటి పేదలు ఇళ్ళన్నీ కూడా తొలగించేశారు. ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఎక్కడ కూడా కొంత గ్రీనరీగా ఉండాలనో లేకపోతే సెక్యూరిటీ అనో రకరకాల రీజన్ చెప్పి దగ్గర దగ్గర 800 గడప ఎంత అక్కడ తొలగించడం జరిగిందంట, ఆ తాడేపల్లిలో ఉన్నటువంటి మొత్తం అంతా కూడా. అప్పుడు వాళ్ళందరూ కూడా గొడవ చేశారు, ఆత్మహత్యలు చేసుకున్నారు, ఎక్కడా కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ రోజుకి కూడా వాళ్ళకి పూర్తి స్థాయిలో ఇల్లు కట్టించినటువంటి పరిస్థితి లేదండి. అంటే అక్కడికి వచ్చేటప్పటికి ఒక న్యాయం, అమరావతికి వచ్చేటప్పటికి ఒక న్యాయం, ఆంధ్రప్రదేశ్లో ఇతర ప్రాంతాలకు వచ్చి ఒక విధంగా, అంటే పూర్తిగా నేను మంచి చేస్తున్నాను, నేను చేస్తానటువంటి మంచిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, నేను మంచి చేస్తానని దాన్ని చూపించట్లేదు, దాన్ని కొంతమంది కావాలని వక్రీకరిస్తున్నారు, వక్రీకరించి చెడునే చూపిస్తున్నారు, మీ ఆశీర్వాదం కావాలని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారని, అంటే మెయిన్గా కూడా ఆయనకు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గినాయేమో అనే ఒక భావన అయితే కొంతమంది పొలిటికల్ అనలిస్టులు చెప్తున్న అంశాన్ని బట్టి తెలుస్తుందండి. ఎందుకంటే గతంలో చాలా కాన్ఫిడెంట్గా వైనాట్ 175 175 ఎందుకు రావు, నేను చెప్పినట్టు నడుస్తుందని చెప్పేవారండి చాలామంది. 30 నుంచి 60 మంది ఎమ్మెల్యేలకు మీకు సారి సీట్లు ఇవ్వను, ఖచ్చితంగా కూడా మీరు గెలుపుకు సంబంధించిన అంశాలు వెనకబడ్డారనేసి ఆయన డైరెక్ట్గా బాహాటంగా మీటింగ్లో చెప్పేవారు. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మళ్ళీ ఆయన కొంత యూటర్న్ తీసుకున్నారు. యూటర్న్ తీసుకోవడానికి గల కారణాలు ఏంటంటే ఆయన పరిపాలనపై వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ అవి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకి ఐప్యాక్ వాళ్ళు ఇస్తున్నటువంటి రిపోర్ట్స్ అయి ఉండొచ్చు. ఏదైనప్పటికీ కూడా ఆయన మారి మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నారని మనం భావించవచ్చు సార్. ఓకే రైట్ మురళి రైట్.